वेलकम टू नॉलेज चैनल चिकन कूर एला चेयालो चूपिंचबोतुन्नानंडी निंचे फर्स्ट ऑफ ऑल गिन्ने पेट्टुकोनी ऑयल पेट्टुकोनी वेट चेसुकोवाली ऑयल वेडैंदंडी नेक्स्ट पच्चिमिर्चिकायलु वेसुकुंटुन्नानु నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలండి కలుపుకోవాలి దాన్ని ఫ్రై అవనియాలండి కొద్దిగా ఉల్లిపాయలు వేగాయండి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వేసుకుందాం అల్లం ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి దీన్ని మిక్స్ చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి అన్నాన్ని నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ పసుపు వేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలండి ఈ చిన్న ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయి చికెన్లో వేసుకుంటే మార్కెట్లో మనకు ఇవి లభిస్తాయి చిన్న ఉల్లిపాయలు సో ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నామండి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనము ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి ఎమ్మటి మనము చికెన్ వేసుకుందాం దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో salt వేసుకోవాలండి తగినంత salt వేసుకోవాలండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు మిక్స్ చేసుకోవాలి ఇలా దీనికి క్యాప్ పెట్టుకోవాలండి క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు తర్వాత వచ్చి మళ్ళీ మిక్స్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి నీళ్ళు దిగుతుంది ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి సో మేము కారం చాలా బాగా తింటాం కాబట్టి మేము కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాము ఒకవేళ మీకు కారం అనేది వద్దనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి
3 స్పూన్స్ వేసాను ఇక్కడికి ముందుగా అందులో పచ్చిమిరపకాయలు ప్లస్ ఇప్పుడు నేను 3 స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నానండి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మిక్స్ చేసుకోవాలి మనము ఇక్కడ చిన్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదండి ఇది చికెన్ లో ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి నేను సో దీనిలా మిక్స్ చేయాలి वाटर वेसा तरह मिक्स तरह इला क्या फाइव मिनट फाइव मिनट तरह क्या चूस्ते इला उतनी कुछ वाटर दी इन इंदो मन चिकन मसाला वेवाली सो इक नीन टू पैके चिकन मसाला वेना ఇలా మసాలా వేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఈ లివర్ ని వేసుకుంటున్నానండి ముందుగా ఎందుకు వేసుకోలేదంటే ఈ లివర్ అనేది కొద్దిగా బాయిల్ అయితే చాలండి ఇది ఉడికిపోతుంది అదే ముందు వేస్తే ఏమవుతుందంటే అది ముక్కలు ముక్కలు అయిపోతుంది సో అందుకే నేను చివరిగా వేసుకుంటున్నాను చివరిగా వేసుకున్నా కూడా ఇది జస్ట్ కొద్ది హీట్ లోనే ఉడికిపోతుందండి ఇలా లివర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ వెయిట్ చేయాలండి ఎందుకంటే లివర్ అనేది వేసాం కాబట్టి ఒక 3 మినిట్స్ వెయిట్ చేయాలి ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి వచ్చేసిందండి చికెన్ లో ఇప్పుడు ఇందులో మనము లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి కొత్తిమీర వేసేసుకున్నాం కదా టోటల్ గా అయిపోయిందండి ఇప్పుడు కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్